వ్యర్థాలు నిర్మూలనతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని కపిలేశ్వరపురం ఎంపీడీఓ వెంకటరామన్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం అంగర గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో మనం మన పరిశుభ్రతలో భాగంగా నిర్వహించిన వ్యర్థంపై వ్యతిరేక పోరాటం పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమంలో ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి కృషితోనే వ్యర్థాలను సాధ్యమైనంత మేర అరికట్టవచ్చన్నారు. ఆయా గ్రామాల్లో పక్షోత్సవాలు పటిష్టంగా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించేలా కృషి చేసిన పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఆయన అభినందించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. ఇదే స్ఫూర్తితో గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత నిరంతరం కృషి చేయాలన్నారు. వ్యర్థంపై యుద్ధం పక్షోత్సవాల ముగింపు సందర్భంగా అంగర, వల్లూరు, వెదురుముడి గ్రామాలలో రంగవల్లులు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు రత్నం, ఆలీ, వేణి, లక్ష్మి, వైసీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతే నిబంధనతో పంచాయతీ కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజల యొక్క భాగస్వామ్యం ఈరోజు స్వయం సహాయక అప్లికేషన్ కెళ్ళి బుక్స్ తెచ్చాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మనకి ఎలాగ 2వ తేదీన కానీ గ్రామ సభలు ఉంటాయి, షెడ్యూల్ ప్రకారం ఇస్తే మనం మాకు 3 ఇవ్వండి సార్, కొంచెం షెడ్యూల్ వేస్తారు కాబట్టి 3ని అంటే 2వ తారీఖు నుంచి గ్రామ సభలు ఉంటాయి మనకి, ఒక 1 వీక్ ఇస్తారు షెడ్యూల్లో. ఆ షెడ్యూల్ 3 నెంబర్ ఎందుకు అడుగుతున్నానంటే సావిత్రిబాయి పూలే గారి జయంతి కూడా ఉంది కాబట్టి కమ్మండిగా చేసుకుంటాము. ఈ బహుమతి ప్రధానం కూడా అందులో అదే రోజుని పెద్ద కొంచెం పెద్దగా స్టే చేసేయండి, మీటింగ్ హైట్లో పెట్టి ఈ సర్టిఫికెట్లు ఫంక్షన్లు చేసుకుందాం కాబట్టి వీలైతే 3వ తారీఖు మొత్తంగా నేను అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను మన అందరి తరఫున. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి మా సచివాలయం సిబ్బంది ఆనంద్, మీరే రండి.